బలమైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు విజయశీలుడా నా ప్రాణనాథుడా
చిన కరుణా శీలుడా నా హృదయములలో జయము నీచిన కరుణా శీలుడా పునరుద్ధానుడా ద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో దుఃఖనిలయమా ఉదయమే వరకు నన్ను ఆదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే ఆ యేసయ్యా నాతో స్నేహమై సౌఖ్యమై నన్ను నడిపించే ఆ యేసయ్యా కనికరపూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుచన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. వాస్తవానికి మనం చెప్పాలి అనంటే 22వ అధ్యాయం 7వ వచనం నుండి 21 వరకు చదవాలి. మీరు రాసుకోండి అలాగా స్క్రిప్చర్ రీడింగ్ అని రాసుకుని రెవల్యూషన్ 22:7 ఆ చివరి వచనం 21 అని రాసుకోండి. మన సందేశం బైబిల్లో ఆఖరి పుస్తకం ఆఖరి పేజీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి మనకి ఆఖరిగా చెప్పే 7 మాటలు మనం వింటాం. లాస్ట్ వర్డ్స్, లాస్ట్ బుక్, లాస్ట్ పేజ్,
అర్థమైందా? ఆఖరి సంగతులు మళ్ళా కలుసుకుంటే కలుసుకుంటాం, లేకపోతే లేదు. ఆఖరి మాటలు, ప్రభువు చెప్పిన ఆఖరి మాటలు, మూడు మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. 22:7 22:12 చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రీ చొప్పున ప్రతివానికి చిటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 22 ఇంకొకసారి అదే మాట మనం చూద్దాం. చూడండి 20 చదువుతున్నాను. చూడండి, ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పరిచర్య పట్ల మీకున్న ప్లాన్ కొరకై, ప్రణాళిక కొరకై ఎన్నో స్తోత్రాలు ప్రభువా. నాయన, బీదలు సేద్యపరిచే భూమి విస్తారంగా పండుతుందని చెప్పావు. ఒకప్పుడు చాలా పేద పరిస్థితులు, దీన పరిస్థితులు. నాన్నగారు జీతంతో, అమ్మ జీతంతో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజున అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన పరిచర్య బిడ్డలకిచ్చి మీరు ఘనపరిచి హెచ్చించినందుకై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి సందేశంలో మీ లేఖనాల ద్వారా మందరితో మాట్లాడు. లార్డ్ స్పీక్ టు మీ, నాతో కూడా మాట్లాడు నాయన. నేను నేర్చుకోవలసిన అంశాలు, మా ప్రియులు నేర్చుకున్న అంశాలు నీ గ్రంథం నుంచి మాకు వినిపించి తినిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను మాటిమాటికి చెప్తున్నాను అని అనుకోకండి. పాత నిబంధన గ్రంథంలో 17 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. నూతన నిబంధన గ్రంథంలో ఒకే ఒక ప్రవచన గ్రంథం, దట్ ఈజ్ రెవల్యూషన్. దేవుని యొక్క ప్రవచన గ్రంథం, ఆఖరి పుస్తకం, ప్రకటన గ్రంథం అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలు. ఐఎమ్ సారీ టు సే దిస్, కొంతమందికి బైబిల్లో ప్రకటన గ్రంథం ఉందని కూడా తెలియదు. ఏమనుకోవద్దు మరి, దయచేసి. ఉంది ప్రకటన గ్రంథం, ఉంది. అర్థమైందా? ప్రకటన గ్రంథం దేవుని యొక్క రాంకడను గురించి చెప్పే గ్రంథం. అపొస్తల కార్యాల గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో కూడా, అర్థమైందా? ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, త్వరగా వస్తాడు, రాబోతున్నాడు అనే సత్యాన్ని అన్ని పుస్తకాల్లో చూస్తాం. అపొస్తల కార్యాల గ్రంథంలో మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఇద్దరు దేవదూతలు శిష్యులు తేరి చూస్తున్నారు. దేవర్ స్టేడ్ ఏమిటని చూస్తే, గలవారి మనుషులారా, మీరెందుకు తేరి చూస్తున్నారు? ఈ ప్రభువే ఎలాగున పరలోకానికి వెళ్ళాడు అదే రీతిగా మరలా వస్తాడని చెప్పి గలలయ్య మనుషులతోటి దేవదూతలు మాట్లాడు. అక్కడ స్టార్ట్ అయింది నూతన నిబంధన గ్రంథంలో. సువార్తల్లో కూడా అక్కడక్కడ ఉంది, కానీ అంత డైరెక్ట్గా లేదు. అపొస్తల కార్యాల గ్రంథంలో 1 11 ప్రారంభమైన దేవుని యొక్క రాకడను గురించి ప్రకటన గ్రంథం 22:21 ముగుస్తుందని జ్ఞాపకం చేయాలి. ప్రకటన గ్రంథం బాగా చదవాలండి, బాగా చదవాలి. మీకు తెలుసా ఈ సంగతి? ప్రకటన గ్రంథం మొదలెట్టారా, ఎక్కువ మంది జీవితాలు 4 రోజులకే, 5 రోజులకే, 10 రోజులకే, 15 రోజులకే బ్రేక్ అడిపోద్ది అనమాట. సైతానుడికి ఇష్టం లేని పుస్తకాల్లో ఇదొకటి. ఎందుకని తెలుసా? సైతానుని ప్రభు అయిన దేవుడు ఎలా బంధిస్తాడో, చెరసాలలో ఎలా వేస్తాడో ఈ సంగతి 12 ఉంది. అందుకే వాడికి ఇష్టం ఉండదు మనల్ని చదవనేవాడు. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడి వరకు చదివాం గుర్తుండదు, చదవనేవాడు అసలు. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే ఫినిష్ అయినవాడు వాడు. సాతాను యొక్క ఏమంటారంటే ఆ చివరి యొక్క నాశనం మనం తెలుసుకోవడం వాడికి ఇష్టం ఉండదు. కనుక మనం చదవకుండా వాడు ప్రయత్నాలు చేస్తాం. పట్టు వదలుకోకుండా ప్రకటన గ్రంథం ఎక్కువసార్లు చదవడం చాలా మంచిది. ఐ వాంట్ టు సజెస్ట్ ఏ గ్రేట్ బుక్ ఫర్ రివలేషన్. తప్పనిసరిగా మనం చదవాలి. ఆఖరి దినాల గురించిన విషయాలు ఇందులో రాశాడు. అందుచేత ఆఖరి పేజీలో, ఆఖరి పుస్తకంలో, ఆఖరి దినాల్లో దేవుని సంఘం ఎలా ఉండాలో తెలుసుకోవడం కొరకు ఈ పుస్తకాన్ని మనం చదవడం చాలా మంచి. పాత నిబంధన గ్రంథంలో వినండి,
అంచ దినాలు అని ఉంటాయి. నూతన నిబంధన గ్రంథంలో కూడా అంచ దినాలు ఉంటాయి. పాత నిబంధనలో అంచ దినాలు అంటే ఇశ్రాయేలులకి అది గుర్తుపెట్టు. నూతన నిబంధనలో అంచ దినాలు అంటే క్రైస్తవులకి. తేడా తెలుసుకోవాలి. అది ఇది కలిపేసికి కలగపులగం చేయకూడదు. పాత నిబంధనలో అంచ దినాలు అంటే ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. నూతన నిబంధనలో ఆఖరి దినాలు అంటే అంచ దినాలు అంటే క్రైస్తవులకని గుర్తించాలి. అందులో తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇందులో తీసుకొచ్చి అందులో పెడితే తికమకైపోతే సత్యం తెలియదు, ఏంటో మనకు అర్థం కాదు. అక్కడ అక్కడే ఉంచాలి. నూతన నిబంధనలో దేవుని సంఘానికి ఆయన రాసినటువంటి అమూల్యమైన సత్యాలు. పాత నిబంధన ఇశ్రాయేలుకి, నూతన నిబంధన క్రైస్తవులకి. అంటే మంచి విషయాలు మనం ప్రసంగం చేసుకుంటాం, కానీ పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలు, దేవుని రాజ్యం, ఎరుషలేము, ఈ గొడవలే మనం కనబడతాయి. అందుచేత ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకటి రెండు వచనాలు చూద్దాం. అంచె దినాలలో పాత నిబంధన గ్రంథంలోంచి చూద్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. అంచె దినాలలో ఏం జరుగుతాయో ప్రవచనం చెప్పబడింది. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయుచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదకు వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను. అన్న అక్క, ఈ మాట మీకు అర్థం అవ్వాలి కదా. మీకు అర్థం ఇలాగే చెప్తాను, నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి దినాల్లో ఏం జరుగుతాయో జకర్యా గ్రంథంలో ప్రవచించాడు. బొంబాయిలో, కలకత్తాలో, రష్యాలో, అమెరికాలో, ఇంగ్లండ్లో, ఇండియాలో ఎక్కడ ఏం జరిగినా దట్ ఈజ్ నాట్ ఏ న్యూస్. యెరూషలేములో చీమ చిట్టుకుమంటే పెద్ద న్యూస్. దానిలో చెప్పనా, ప్రపంచంలో ఎక్కడే సంగతి జరిగినా సరే పెద్దవారు పట్టించుకోరు, కానీ యెరూషలేములో చీమ చిట్టుకుమంటే పెద్ద న్యూస్. యెరూషలేములో చిన్న గొడవ జరిగితే రేట్లు పెరిగిపోతాయి, చాలామంది తల్లడిల్లిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే యెరూషలేములో చీమ చిటుక్కుమంటే అది ప్రపంచ న్యూస్. ఇక్కడ ప్రభువు చెప్పాడు, నేను యెరూషలేముని పెద్ద సమస్యగా, బరువైన రాయిగా నేను చేస్తున్నాను. అవును, అర్థమైందా? ఎందుకని? వాస్తవాలు అక్కడి నుంచే బయలుపడతాయనేది దైవ గ్రంథం చెప్తున్నటువంటి సంగతి. సంఘం ఎత్తబడకముందే దేవుడు ఒక అంశాన్ని ప్రపంచంలో ఉన్న మేధావులకు తెలియచేశాడు. మొట్టమొదటి మన భారతదేశంలో ఆధార్ కార్డు ప్రవేశపెట్టబడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టింది ఆ రోజుల్లో. నేను అనుకున్నాను, ఎందుకురా బాబీ ఆధార్ కార్డు అనుకున్నాను, తెలియలేదు అప్పుడు. నాకు తర్వాత అర్థమైంది, ఆధార్ కార్డు మనకు ఆధారం అయిపోయింది. ఇప్పుడు బైబిల్ తర్వాత ఆధార్ కార్డే జేబులో ఉండాలి. ఎక్కడికి వెళ్ళిన అడిగేది ఏంటంటే, మీ ఆధార్ చెప్పండి సార్ అని. ఎందుకనంటే ప్రభుత్వం ఒక దృష్టితో చేసింది, అంటే ఈ యొక్క ఉగ్రవాద సంస్థల్లో ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళు పట్టుకోవడానికని ఆధార్ కార్డు ప్రిపేర్ చేశారు. గమనించారా? అయితే చివరికి ఏమైందంటే వాళ్ళు పట్టుకోవడం మానేసి పేదోళ్ళను కూడా పట్టుకున్నారు. మీ ఆధార్ కార్డు ఎలా నొక్కితే సూరం అంటే ఏ ఊరు ఎంత వస్తుంది, మెరక ఎంత, బలం ఎంత, మీ ఆదాయం ఎంత, ఏ పెన్షన్ తీసుకున్నాం, మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగ లింకప్ చేశారనమాట. ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రెండు లింకప్ చేశారనమాట. అసలు ఇది ఎందుకైందంటే క్రీస్తు విరోధికి డేటా సిద్ధమైంది అనమాట. అంచక్రీస్తు అంటాం కదా, అంచక్రీస్తు అనకూడదు, క్రీస్తు విరోధి అనాలేము. అంచక్రీస్తుకి లేక క్రీస్తు విరుద్ధకి డేటా సిద్ధమైందన్నమాట. వాడు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో మన సంగతి అంతా తెలియచేయడానికి ఈజీగా డేటా సిద్ధం చేయబడిందని మనం గ్రహించాలి. జకర్య గ్రంథం 8వ అధ్యాయంలో ఇందాకేమో మత్తు పుట్టించు పాత్రగా చేస్తానన్నాడు. 8వ అధ్యాయం 10వ వచనంలో మన కొరకు రాసిన కొన్ని మాటలు వెలుగులోకి తీసుకొస్తాం. 8:10, ఆ దినముల యందు మనుషులకు కూలి దొరకకపోయాను. బాబు, మనకే ఈ సంగతి ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రభువు రాయించాడు. ప్రకటన గ్రంథానికి ముందుగా తెలియచేశాడు. ఏమిటి తెలుసా? ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకపోయాను, పశువుల పనికి బాడిగ దొరకపోయాను, తన పని మీద పోచిన వానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. ఏలగనగా ఒకరి మీదకి ఒకరిని నేనే రేపుచున్నాను. బా, ప్రవచనాలు చెప్పాడు భక్తుడైన జకర్య. చాలా సత్యాలు చెప్పాడు.
ఒక్కొక్కటి ఎలా అంట నేను ముందుకెళ్తాను చూడండి. మనుషులకు కూలి దొరకకపోయాను అంటే ఏంటో తెలుసా పాప బాబు? అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. భారతదేశంలో కానీ ఏ దేశంలోనైనా కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అంచెదినాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనుషులకు కూలి దొరకకపోయారు అనగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. రెండోది పశువుల పనికి బాడిగకు దొరకపోయాను. పూర్వం మనకి ఇళ్లలో పశువులు ఉండేవి, అర్థమైందా? చాలా పశు సంపద ఏంటి వ్యవసాయానికి, ఆ తర్వాత రవాణాకి, ఇంకా ఎన్నిటికీ కూడా పశువులు ఉండేవి. ఇప్పుడేం చెప్తున్నాడు అంటే పశువుల పనికి బాడిగకు దొరకకపోయాను. అవును, కూలి రావట్లేదు, ఎవరిళ్ళ దగ్గర పశువులు లేవు, తీసేశారు. ఎందుకంటే ఆటోమేషన్ అయిపోయింది, అంతను దున్నడం, కోయడం, ఓడవడం, కుప్పనొడచడం, కుప్పేయడం, రోడ్లేయడం, కాళ్ళకి ఏదో కట్టుకుని బూట్లు వేసుకుని తారేసేవారు మనుషులు కాదు. ఇప్పుడు అన్ని మిషన్లు వేస్తున్నాయి అన్నమాట. అందుచేత రెండో మాట ఏంటంటే పని దొరకకపోయాను, బాడిగా దొరకకపోయాను. ఇదివరకు బ్యాంక్ వెళితే 30 మంది ఉండేవారు అన్నమాట, టకటక 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 చేసేసేవారు. ఇప్పుడు బ్యాంక్ వెళ్తే 5 10 మంది ఉంటారన్నమాట. కంప్యూటర్ తోటి 10 మంది 100 మంది చేసే పని కంప్యూటర్ చేసేస్తుంది. మధ్య మధ్యలో సర్వర్ ఆగిపోతుంది, ఓ పోటెట్టేస్తుంది బ్యాంక్ వెళ్తే. సరే సర్వర్ బడ్జెట్లేదంటే చచ్చిపోతాడు అన్నమాట. బ్యాంక్ అంటే ఒక పూట ఒక రోజు అన్నమాట. గమనించండి, పని లేదు గమనించండి, కూలి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. మూడోది అక్కడే చెప్పాడు, తన పని మీద పోవానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. లాస్ట్ డేస్లో ఏం జరుగుతాయో ప్రభు చెప్పాడు, శత్రు భయం చేత. గమనించారా? ఇక్కడి నుంచి రామవరపాడు వెళ్ళాలంటే వెళ్తే వెళ్తాం లేతలేదు. రామవరపాడు నుంచి నిర్మాడూరు వెళ్ళాలంటే వెళ్తే వెళ్తాం లేతలేదు. ఏం జరుగుద్దో తెలియదు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఏం జరుగుతుందో తెలుసా? శత్రు భయం చేత. అలా కాసుకుని ఉంటారనమాట ఆడవాళ్ళు. అలాగ వెళ్తూ ఉంటే ముందు ఇలా చూస్తారు బండి మీద ఉండి, ఓ మెడ బరువుగానే ఉంది, ఎదరికెళ్తారు ఏమి వెళ్ళినట్టుగా. మళ్ళీ వస్తారు నెమ్మదిగా చూసి మెళ్ళో పెంచుకుని వెళ్ళిపోతారు అంతే. చేతులకున్న గాజులు ఉంగరాలు చూసి నరికేస్తున్నారు శత్రు భయం చేత. నెమ్మది లేదు, బయటికి వెళ్తే ఇంటికి వస్తాం లేదో తెలియని పరిస్థితి. చివరి దినాలకు గుర్తులు చెప్పాడు. జకర్యా ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి. చాలా బాధలు పడుతున్నాం, ఒకరి మీదకి ఒకరు రేపుస్తున్నాను. అవును, ఉదయం చెప్పాను, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇండియా, పాకిస్తాన్ ఇండియా, రష్యా ఉక్రెయిన్, చైనా తైవాన్, గొడవలే ఎక్కడ చూసినా. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకరి మీదకి ఒకరిని రేపుతున్నాడు. యుద్ధాలు ఎక్కడ చూసినా, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎండ్ టైం గుర్తులు ఇవన్నీ కూడా ప్రియులరా, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన దేవుని రాకడకు ముందుగా జరిగేటువంటి భయంకరమైన సంగతులు. నూతన నిబంధన గ్రంథంలో పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇలా చెప్పాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చని తెలుసుకోండి బాబు. బాబు అంచె దినాలలో అపాయకరమైన కాలం చాలా లిస్టు చెప్పాడు, 20 దాదా పైన ఉంటాయి అన్నమాట. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కవిదేయులు, యవనస్తులారా, తల్లిదండ్రులు కవిదేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రైతులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేయుని కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖాలు, గర్వాంధులు. మన దగ్గరికి వచ్చేటట్టుకి దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రయత్నించారు, దేవుని కంటే చాలా సుఖంగా సుఖం. ఆ తర్వాత చేతాడు, పైకి భక్తి గలి వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించనివా. ఎన్ టైమ్స్ ఇవన్నీ అనమాట. దేవుని కంటే సుఖం సుఖం. ఆడోళ్ళకి పని బాగా తగ్గిపోయింది, మిక్సీలు వచ్చేసినాయి కదా, ఆ తర్వాత బట్టలు చుకునే మిషన్లు వచ్చేసాయి, అన్నీ రెడీ అంతే. అందులో వేసి కూర్చుంటే చాలు, కుక్కర్లో బియ్యం వేసి ఎలక్ట్రిక్ సవాలా పెట్టేస్తే దానికి అదే ఆరిపోతుంది అంతే. ఇలాగే మనం పనులు చేసుకోవచ్చు. ఇది వరకు రుబ్బి 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 పైకెత్తి కిందకెత్తి ఒంట్లో పడి వాకట్లో పడి ఎన్ని బాధలు పడేవారు. ఇప్పుడు ఎంత తేలికైపోయింది, చాలా తేలికైపోయింది. ఎందుకంటే ఆటోమేషన్ జరిగింది, యంత్రాలు వచ్చేసాయి. చాలా చాలా కొత్త సంగతులు మనం వింటున్నాం. మీకు తెలుసా, అమెరికాలో హోటల్కి వెళ్ళి మన ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది అన్నమాట,
అందులో లిస్ట్ ఉంటదన్నమాట. ఏ భోజనం కావాలి? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్, గోంగూర, ఇంకోటి ఇవన్నీ ఏది నొక్కుతది. డబ్బులు కట్టేస్తే చాలండి, వెంటనే అది క్లిక్ చేసి 5 నిమిషాలు అయ్యేటికి వెంటనే రోబో వచ్చేస్తదంట భోజనం పెట్టుకొని. వెంటనే రోబో వచ్చేస్తదంట. ఇంకేం లేదు మనం ఆనాలంటే తినిపించేస్తదంట. రోబో వచ్చి తినిపించేస్తదంట, మూత కడిగేసి వెళ్ళిపోతుందంట. ఎంత సుఖం ఉండది, వండుకోవాలని కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించే పరిస్థితులు వచ్చి గంటల గంటల మోకాళ్ళ మీద వాక్యం చదువుకునే వారు ఇప్పుడు చాలా తగ్గించారండి. మెట్టుకు ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయంటే ఆఖరి దినాలకు సూచనలని దేవుని వాక్యం తీయొద్దు. లుకాసు వార్తలో 17వ అధ్యాయంలో 26వ వచనంలో 28వ వచనంలో రెండు సూచనలు ప్రభువు చెప్పాడు. 26వ వచనం అన్నాడంటే నోహు దినములలో జరిగినట్లు ఈ రోజుల్లో జరుగుతాయని చెప్పాడు. రెండవది లోతు దినాల్లో జరిగినట్లు 17:26 17:28 ఇద్దరు గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఇలాగన్నాడు, తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు. నోహు కాలం, లోతు కాలంలో తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు. గమనించండి, తినుచు త్రాగుచు. హోటల్కి వెళ్తే బోర్డు వస్తుందన్నమాట, చికెన్తో 20 రకాలు అన్నమాట. ఏ రకంగా వాళ్ళకి మటన్తో 20 రకాలు. తినుచు తినుచు బోల్డ్ని టేస్ట్లు అన్నమాట. ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ముందు స్టార్టర్స్ ఇస్తారనమాట, గింజలాగా ఉంటుంది అనమాట, ఆ ఇస్తారనమాట. సూప్తో తాగుతూ ఉండాలి, గంట కానీ భోజనం రాదు. ఖాళీగా ఉన్న వాళ్ళే వెళ్ళాలి ఫైవ్ స్టార్కి, పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. మనల్ని చూసి ఎసరాడతాడు అనమాట వాడు. ముందు స్టార్టర్స్ తీస్తాడనమాట. మనకేం కంగారు కంగారు మీటింగ్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళొద్దు మీరు దయచేసి. నేను ఒకసారి హైదరాబాద్లో భంగపడ్డాను. ఆ తర్వాత మాంసం పుల్లల గుచ్చి తీసుకొస్తాడు, అదో పావు గంటకు వస్తాయి. ఆ తర్వాత ఇంకేంటో వేస్తాడు, మొత్తం మీద ఒక గంట భోజనం తినడానికి. తినచు త్రాగొచ్చు. అవును, చాలా విపరీతమైన. షాప్కి వెళ్తే కూల్ డ్రింక్ షాప్కి ఎన్ని రకాలండి డ్రింకులు. చిన్నప్పుడు ఒకటో రెండో ఉండి, ఇప్పుడు అలా కాదు, కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి, ప్రతివాడు తాగుబోతే. గమనించండి, ఎన్ని రకాలండి. తినచు త్రాగొచ్చు, అమ్ముకొనుచు నారు నాటుకొనుచు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయని అర్థం కాదు. అర్థమైందా? పెళ్లి చేసుకోవడం, విడిచిపెట్టేయటం, ఇంకొకటి చేసుకోవడం. దేశం ఎలాగుంది, పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవి చివరి దినాలకు గుర్తులని చెప్పి నేను ఇంట్రడక్షన్గా జ్ఞాపకం చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు పాటల్లోకి వచ్చాం. 7 విషయాలు ఈ ఆఖరి పేజీలోంచి మనం బయటికి తీద్దాం. నెంబర్ 1 రండి, 22:7 చదువుతాను చూడండి. ఇలాగా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకి ఇందులో 3 సార్లు చెప్పాడు. 22:7 ఇలాగుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఫస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చిన్న చిన్న మొక్కలకి పెద్ద పెద్ద తాత్పర్యం చెప్తాను. మూడవ సంగతి 22:20 అవును త్వరగా వచ్చుచున్నాను. తమ్ముడు 3 మాటలండి, ఒకే మాటలాగా ఉన్నాయి, ఒకే మాట కాదది. గమనించండి, ఇదిగో అన్నాడు, నేను వస్తున్నాను అన్నాడు. బాబు ఎవరు వస్తారు? ప్రభువే వస్తానన్నాడు. తర్వాత చదువుకోండి, నోట్ చేసుకొని చదువుకోండి. మత్తయి సువార్త 24:31 ఇలాగ అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు తన దూతలను పంపి వారందరినీ పోగు చేస్తాడు అన్నాడు. నానా, భూమి మీదకి వచ్చినప్పుడు సంగతి దూతలను పంపిస్తాడు. గాబ్రియేల్, రఫాయేల్, మికాయేల్, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. వీళ్ళందరినీ పంపించి ఆ మూలని ఈ మూలని ఉన్నవాళ్ళు 12 బ్రాంచీలు ఉన్నాయి మరి మనకి. వీళ్ళందరినీ పోగేయాలి కదా పరలోకానికి. ఒకళ్ళని అక్కడికి పంపి, ఇక్కడికి పంపి, 4 రాష్ట్రాలకు పంపి, అన్నీ చేస్తాడు. 24:31 అది. ఇక్కడ అలా చెప్పలేదు, దూతలను పంపుతానని చెప్పి నేనే వస్తానన్నాడు. అది నేను వస్తున్నాను అన్నాడు. ఈ మొదటి మాటకి నేను ఇలా పేరు పెట్టాను, ఆఖరి వాగ్దానం. ఆఖరి వాగ్దానం, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, నేను త్వరగా వస్తున్నాను, నేనే వస్తున్నాను. ఎంత మంచి మాట, నేను అనే మాట మీరు సర్కిల్ చేయండి, నేను వస్తున్నాను.